నమస్కారం అండి అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అంటే మంగళవారం రోజు శ్రీకృష్ణాష్టమి రోజు తీసిన వీడియో అండి. నేను ఇంట్లో శ్రీకృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేశాను ఏంటి, తర్వాత మా కన్నయ్యని మా కృష్ణయ్యని మా స్టీకర్ని నేను ఎలా తయారు చేశాను, సెలబ్రేషన్స్ ఏంటి అనేది మీకు వీడియో మొత్తం క్లియర్గా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి ఒకసారి అది. తర్వాత నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదండి, ముందుగా కృష్ణయ్య జననం. కృష్ణయ్య ఎక్కడ పుట్టాడో అందరికి తెలుసు కదా, చెరసాలలో. చెరసాలలో ఎందుకు జన్మించాడు అనేది చెప్తాను. కంస మహారాజు దేవకి వసుదేవుళ్ళకి, దేవకి అన్నయ్య, కంస మహారాజు ఏంటంటే దేవకి వసుదేవులకి ఇద్దరికి పెళ్లి కాగానే ఏంటంటే ఆకాశవాణి కనిపించి కంస మహారాజుకి ఏం చెప్తుందంటే దేవకి వసుదేవుళ్ళ అష్టమ సంతానం నీ అంతానికి కారణమవుతుంది అని చెప్పడం. కంస మహారాజు భయభీతుడైపోయి పెళ్లి జరిగిన వెంటనే దేవకి వసుదేవుని ఇద్దరిని చెరసాలలో బంధించడం, వాళ్ళకు కలిగిన ప్రతి సంతానాన్ని కంస మహారాజు చంపేయడం, అలాగే అష్టమ సంతానం కూడా జన్మించడం, అష్టమ సంతానాన్ని కూడా చంపేశాను అనుకోవడం కంస మహారాజు. కాకపోతే ఏంటంటే అష్టమ సంతానమైన శ్రీకృష్ణుడు పుట్టంగానే వసుదేవుడు ఏంటంటే కృష్ణయ్యని తలపైన బుట్టలో పెట్టుకుని తలపైన పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి గోకులంలో ఉన్న తన మిత్రుడు నందుడి ఇంట్లో వదిలేయడం, ఇది సన్నివేశం. ఇదొకటి శ్రీకర్ణి వసుదేవునిలాగా తయారు చేసి గోకులంకి కృష్ణయ్యను తీసుకువెళ్ళి యశోదమ్మ దగ్గర వదిలిపెడుతున్నట్టుగా ఈ చిన్న వీడియో చేశానండి. అన్నీ ఒకే రూమ్లో అరేంజ్ చేశాను, సెట్టింగ్స్ చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా. మళ్ళీ పెద్ద స్పేస్ పెట్టి చేస్తే మళ్ళీ తిరగడానికి కష్టం అవుతుంది కదా అని ఒక కార్నర్లో చేశాను. చూస్తున్నారు కదా, ఇది శ్రీకర్ ఇంట్లో ఆడే బొమ్మ అండి, కృష్ణయ్య బొమ్మ. దేవుడి ఆటలు ఆడతాడు అప్పుడప్పుడు ఆ బొమ్మ. ఇంకా వేరే ఏ దేవుళ్ళు లేవు, కృష్ణుడి బొమ్మలు ఏవి లేవు, ఇది ఒక్కటే ఉంది. అందుకే ఆ కృష్ణుడి బొమ్మతోనే అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. తర్వాత యశోదమ్మ ఏంటంటే కృష్ణయ్య తన సంతానమే అనుకొని తీసుకొని పెంచుకోవడం, అదే సమయంలో యశోదమ్మకి కూడా ఆడపిల్ల జన్మించడం, యశోదమ్మకు కలిగిన ఆడసంతానాన్ని వసుదేవుడు తీసుకెళ్లి దేవకి దగ్గర పడుకోబెట్టి దేవకి కలిగిన అష్టమ సంతానమైన శ్రీకృష్ణుని తీసుకొచ్చి యశోదమ్మ దగ్గర ఉంచడం జరుగుతుంది. యశోదమ్మ తన సంతానంగా భావించి కృష్ణయ్యని పెంచుకోవడం, ఆలించడం, పాలించడం అన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. తర్వాత యశోదమ్మ రెడీ చేస్తుంది కృష్ణయ్యని, పరికిని పెట్టి కండువా వేసి టోపీ అలంకరణ అదంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఏంటంటే నేను 2 రోజుల ముందు నుంచి అనుకుంటున్నాను, కాకపోతే ఎలా అరేంజ్ చేయాలి ఏంటి ఆలోచించియే కొంచెం నాకు అర్థం అవ్వలేదు. కాకపోతే చివరికి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న ఘట్టాలు ఇంట్లో ఈజీగా చేయగలుగుతాను అని ఖచ్చితంగా అష్టమి రోజు మంగళవారం రోజే ఫైనల్ అయ్యానండి ఇవి చేద్దాము అని. అన్నీ ప్రొద్దున స్టార్ట్ చేశాను, మధ్యలో లంచ్కి వేసుకుంటూ అట్లా చేస్తూ ప్రొద్దున్నే స్టార్ట్ చేశాను అరేంజ్మెంట్స్ అన్ని. సాయంత్రం 7 వరకు అయ్యాయండి ఇవన్నీ నేను తయారు చేసుకొని, నేను రెడీ అయ్యి స్టీకర్ని రెడీ చేసేసరికి 7 అయిపోయిందండి. తర్వాత యశోదమ్మ చూశారు కదా కృష్ణని ఎంత బాగా రెడీ చేసుకుందో, పరికిని వేసి టోపీ పెట్టి అదంతా చేసిన తర్వాత కృష్ణయ్యకి ఫస్ట్ ఇష్టమైన పని ఏంటంటే వెన్న దొంగతనం చేయడం. ఆ ఘట్టాన్ని క్లియర్గా చూపిస్తున్నాను చిన్నగా. ఏంటంటే పక్కింట్లో వెన్న దొంగతనం చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం కదా కన్నయ్యకి, ఆ సన్నివేశం అండి. ఈ ఇంటి క్రాఫ్ట్ ఆల్రెడీ న్యూస్ పేపర్ క్రాఫ్ట్ మనకి ఆల్రెడీ వీడియోలో ఉంది కదా, ఆ వీడియో అన్నట్టు అది. ఇంటి ముందు వెన్న దొంగతనం చేస్తున్నట్టుగా చిన్న వీడియో చూస్తున్నారు కదా, కృష్ణయ్య వెన్న దొంగతనం చేసినట్టుగా చూపిస్తున్నాను. ఇది ఒక సన్నివేశం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంట్లో కొంట పనులన్నీ తెలిసినవే కదా, అవన్నదో అమ్మ వెన్న చిలుకుతో ఉంటే తొంగి చూడడం, చాటుగా ఉండి చూసి వెన్న దొంగతనం చేయడం, అవన్నీ చిన్న చిన్న సన్నివేశాలు. ఇంట్లో ఈజీగా చేయగలుగుతాము అనిపించే సన్నివేశాలన్నీ ఆలోచించుకుంటూ ఇవన్నీ ఆ రోజుకు ఆ రోజు అనుకుని చేసుకున్నామండి. కొంచెం ముందు నుంచి అనుకుంటే ఇంకా బాగా పర్ఫెక్ట్గా చేసేదాన్నేమో అనిపించింది. గోవర్ధన పర్వతం సెట్టింగ్, రథం సెట్టింగ్ అది. తర్వాత ఇంకా బొమ్మలు కూడా ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అనుకున్నాను, ఎందుకంటే కృష్ణయ్యకి స్నేహితులు ఎక్కువ కదా, తర్వాత గోపికలతో ఆడడం ఎక్కువ కదా, ఇట్లా చిన్న చిన్న బొమ్మలు చుట్టూ పెట్టి ఆ వీడియో క్రియేట్ చేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు.
కాకపోతే అన్ని ఒక్కొక్కటి ఒక్కోటి ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాను. నా సొంత ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కోటి చేయాలనుకున్నాను, అవి ఆచరణలో పెడుతున్నాను. ఒక్కోటి చేసిన కొద్దీ ఏమి లోటుపాట్లు అనేటివి తెలుస్తాయి కదా మనకి. అలా నాకు ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి. చూస్తున్నారు కదా యశోదమ్మ వెన్న చిలుకుతూ ఉంటే కన్నయ్య చాటుగా ఉండి చూస్తూ ఉన్నాడు. ఇది ఒక సన్నివేశం. ఇవేంటంటే అన్ని సినిమాల్లో, తర్వాత ఖుషి టీవీలో కృష్ణాది ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, అవి చూసి చూసి అలవాటైపోయింది. మా అబ్బాయి అవే పెట్టుకుంటాడు, కృష్ణుడివి అవి నాకు చూసి చూసి అలవాటైపోయి ఇలా చేస్తే పిల్లలకి బాగా తెలుస్తుంది, బాగా అర్థమవుతుందని నేను అదే చేశాను. తర్వాత వెన్న చిలికి ఏదో అమ్మ ఏదో పని ఉన్నట్టుగా బయటికి వెళ్తే కృష్ణయ్య వచ్చి వెన్న దొంగతనం చేయడం, అదొక చిన్న మూమెంట్ లాగా పెట్టాను. చూస్తున్నారు కదా కృష్ణయ్య వస్తున్నాడు మెల్లిగా. శ్రీకర్కి కృష్ణుడి గెటప్ వేయడం ఇది నా 5వ సారి 6వ సారి నాకు గుర్తులేదు. ప్రతి సంవత్సరం ఏదో స్కూల్లో అకేషన్స్కి ఖచ్చితంగా తయారు చేస్తాను కదా, ఇది అది 5-6 సార్ల నుంచి వేస్తూనే ఉన్నాను కదా. జ్యువెలరీ కూడా అన్ని మొత్తం పాడైపోయి చేసి ఇదైపోయాయి. తర్వాత వెన్న దొంగతనం చేసుకుంటూ తింటున్నాడు, తెలియకుండా మెల్లిగా తింటున్నాడు. ఇది నిజంగానే వెన్న అండి, పాలు పెరుగు అవి కాకుండా మీగడ తోడు మీగడ తీసి పెడతాను కదా వెన్న నెయ్యి కోసమని, అలా తీసిన మీగడని వెన్న చిలుకుతూ చూపించాను. దేవుడికి కృష్ణుడికి నైవేద్యం కూడా కావాలి కదా, అందుకే నిజంగానే వెన్న తీసి పక్కన పెట్టాను. తర్వాత శ్రీకర్ని తినమని చెప్పాను. తర్వాత ఉట్టి కొట్టే సన్నివేశం అండి. స్నేహితులతో కలిసి పైనున్న ఉట్టి కుండలు తీయడం కూడా కృష్ణుడికి ఇష్టమైనది కదా. అది ఇది నా మొబైల్ స్టాండ్ ఉంది కదా, దానికి పూజా చెంబుని ఒక దాన్ని వేలాడదీశాను, ఉట్టి కొడుతున్నట్టుగా పెట్టాను చిన్నగా. ఇట్లాంటి సన్నివేశాలకి బొమ్మలతో ఉంటే బాగుండనుకున్నాను. తర్వాత ఇది గోవర్ధన పర్వతం అండి. ఈ గోవర్ధన పర్వతం ఒకటి నాకు సెట్ కాలేదు అనిపించింది, ఇంకా థర్మాకోల్తోనో దేనితోనన్నా ఇంకా బాగా చేయాల్సింది అని అనుకున్నాను. ఏంటంటే గోకులం అంతా వర్షంతో మునిగిపోతుంటే గోవర్ధన గిరిని చిటికిన వేలు పైన వెతుకొని గోకులాన్ని అంతా కాపాడతాడు కదా, అదొక సన్నివేశం అండి. మళ్ళీ ఇది ఒకటి. ఇది ఏంటంటే కృష్ణయ్య మట్టి తింటూ ఉంటాడు కదా, మట్టి తింటూ ఉంటే బలరాముడు వెళ్ళి యశోదమ్మకు చెప్పడం, యశోదమ్మ వచ్చి కృష్ణయ్యని బెదిరించడం, చెవు మెలేయడం చేసినప్పుడు కృష్ణయ్య నోరు తెరవడం, నోరు తెరిస్తే నోట్లో విశ్వం సూర్యచంద్ర భగవానులు అంతా కనిపించి తానే విశ్వాన్ని అని చూపించడం మనకి తెలుస్తుంది. అది ఈ సన్నివేశం అండి. పరమార్థాలన్నీ ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం చెప్పడం మన తరం కాదు కదా. అది తర్వాత మన్ను తింటూ ఉంటే యశోదమ్మ వచ్చి చెవు మెలేయడం, అప్పుడు కన్నయ్య నోరు తెరిచి విశ్వాన్ని చూపించడం, అది ఈ సన్నివేశం అండి. చూశారు కదా నేనైతే బాగా చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీరు కమెంట్లో చెప్పాలి ఏంటి ఎలా ఉంది అనేది. చూస్తున్నారు కదా ఇది సన్నివేశం. తర్వాత మట్టి తింటే యశోదమ్మ ఏం చేసిందో తెలిసే కదండి అందరికీ, కృష్ణయ్యని కట్టేస్తుంది రోలుకి. ఇది ఒక సన్నివేశం అండి. కృష్ణయ్యని ఇది కూడా ఒక అర్థం, దీంతో కూడా ఒక పరమార్థం ఉంది. కృష్ణయ్యని రోలుకి కట్టేయడము, కృష్ణయ్య రెండు చెట్ల మధ్యలోంచి వెళ్ళడము, రెండు చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే ఏంటంటే శాప విమోచనం కలిగి ఆ చెట్ల నుంచి ఇద్దరు దేవదూతలు బయటకి రావడం, ఇది ఒక సన్నివేశం కదా. కృష్ణయ్య చేసిన ప్రతి పనిలోనూ ఏదో ఒక పరమార్థం ఉంది అని మనకు తెలియడం కోసమని ఇది ఒక సన్నివేశం అండి. యశోదమ్మ కట్టేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కృష్ణయ్య రోలుతో జరుపుకుంటూ చెట్ల మధ్యలోకి రావడం, ఇది ఒక సన్నివేశం అండి. చూస్తున్నారు కదా ఇది మధ్యలోంచి వస్తూ ఉంటే చెట్లు వేర్లతో పెకిలించుకుపోయి కింద పడిపోయి ఆ చెట్లలోంచి శాప విమోచనం జరిగి ఇద్దరు దేవదూతలు బయటికి రావడం, అది ఒక సన్నివేశం. తర్వాత ఇంకోటి ఇష్టమైంది ఏంటి కృష్ణయ్యకి అంటే గోపికలతో కోలాటం ఆడడం, అది ఒకటి. అది కూడా మీకు చూపించడం కోసం చిన్నగా కోలాటం ఆడి చూపిస్తున్నాము. చూస్తున్నారు కదా ఇవన్నీ అన్నీ ఆ రోజుకి ఆ రోజు అనుకొని చేసుకున్నవి, ఎలా ఉందో ఏమో. కాకపోతే నాకైతే వీడియో తీసినంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది, బాగా ఉంది అనుకున్నాను నేనైతే. ఇంకా సొంతింటికి వచ్చిన తర్వాత ఏమేమి చేయాలనుకున్నానో అవి ఒక్కోటి ఒక్కోటి
నా కోరికలన్నీ నెరవేరుతున్నాయి మొత్తానికైతే. ఇంకా దేవుడి దయ కలిగి ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చివరిగా ఏంటంటే, భగవద్గీత గీతా బోధన ఏంటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉంటారు కదా, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధన చేస్తాడు కదా, ఆ సన్నివేశం అండి. వసుతే వసుతం దైవం కంసచారుణ మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, అది అండి. ఒక్కొక్క ఘట్టాన్ని మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ రథం, రథసారథి, కృష్ణయ్య, అది ఒకటి. తర్వాత గోవర్ధన పర్వతం, తర్వాత జైలు, తర్వాత బుట్టలో వసుదేవుడు తీసుకెళ్ళడం, ఆ బుట్ట. ఇంకా మీకు నేను చూపించిన దాన్ని బట్టి మీకు కూడా ఇంకా కొంచెం ఐడియాలు వస్తాయి కదా, ఇంకెలా చేయాలి ఏంటి అనేది. ఈ మధ్య ప్రతి ఒక్కరూ ప్రతి అకేషన్ని సెలబ్రేట్ చేయడం తెలుసుకున్నారు, నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. అలాగే నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం వల్ల మీరు కూడా నాలా చేయాలి, ఇంకా పిల్లలకి బాగా తెలిసేటట్టు చేయాలి అని కోరుకుంటున్నాను. ఇది ఉయ్యాల కృష్ణుణ్ణి వేసి ఊపడం కోసం. తర్వాత ఇల్లు, ఇంట్లో వెన్న దొంగతనం చేయడం, ఇవి చెట్ల మధ్యలోంచి కృష్ణయ్య వెళ్ళడం, ఇది ఒక సన్నివేశం. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. తర్వాత కృష్ణయ్యకి పూజ, కృష్ణయ్యకి జోలపాడి పడుకోబెట్టడం, ఇది క్లియర్గా కృష్ణయ్య పుట్టినప్పటి నుంచి పడుకోబెట్టడం, తర్వాత గీత బోధన, అదంతా మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. ఇవి మీకందరికీ నేను చిన్న చిన్న ఏంటంటే సలహాల్లాగా అనుకోండి, లేకపోతే ఐడియాస్ ఇస్తున్నాను అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. చాలామంది కృష్ణ గెటప్స్ అయితే వేస్తున్నారు, ఇవి కూడా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. మా అబ్బాయి పెద్దగా అయిపోయాడు కదా, ఇవి కొన్ని కొన్ని సన్నివేశాలు పెద్దగా బాగున్నాయి. చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లల్లో హారతి, తర్వాత జోలపాట, ఇది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మిగతా వీడియో అంతా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.